పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలకు తెరపడింది. ఎట్టకేలకు మహాకూటమిలో సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి పొత్తుకు ప్రాణం పోశారు. సీట్ల మ్యాటర్ సెట్ చేశారు. ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు భేషజాలకు పోకుండా పొట్టి విడుపుల ధోరణి అవలంబించాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు. మొత్తానికి మహాకూటమి పొత్తు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ 90 సీట్లలో, టీడీపీ 15, టీజేఎస్ 10, సిపిఐ 4 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా మహాకూటమి వేదికగా అభ్యర్థులను ప్రకటిస్తాయి. 4 పార్టీల రాష్ట్ర శాఖల ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోణంలోనూ మహాకూటమి సీట్ల పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే టీటీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు తెలంగాణలో మహాకూటమి అనివార్యమని, కూటమి గెలుపు కోసం కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పదని నేతలకు సూచించారు. సీట్లు రాని నేతలకు పార్టీ పరంగా ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలపై టీడీపీ ఆసక్తి కనబరుస్తోంది. గెలిచే స్థానాలనే తీసుకోవాలని చంద్రబాబు సూచించడంతో ఆ దిశగానే చర్చలు జరుపుతోంది రాష్ట్ర నాయకత్వం. భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేని స్థానాలు కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, మహాకూటమి సీట్ల సర్దుబాటు అనేది ఒక కొలిక్ వచ్చిందనే చెప్పాలి. చాలా రోజులుగా ఎడతెరపు లేకుండా జరుగుతున్నటువంటి చర్చల్లో చాలా వరకు కూడా ఇటు టీజేఎస్ కానీ అలాగే సిపిఐ పార్టీలు బెట్టు విడకుండా సీట్ల విషయంలో తాము డిమాండ్ చేసినటువంటి స్థానాలు కావాలి అనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని మిత్రపక్షాలు ఒప్పించేందుకు చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మరోసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో హోటల్ సెంట్రల్ కోర్టులో ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో అంటే ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక మిత్రపక్షాలకు ఒక క్లారిటీ ఇచ్చినా తప్పటికీ కూడా సిపిఐ పార్టీ లాంటి పార్టీలు, టీజేఎస్ లాంటి వాళ్ళు ఇంకా కొంత తమ స్థానాల విషయంలో మరికొన్ని డిమాండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సమావేశం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఓవరాల్గా ఫైనల్ కంక్లూజన్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని అంశాల్లో మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ ముందు కొన్ని డిమాండ్లు పెట్టేటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి చర్చలు, నిర్ణయాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న టీజేఎస్ నాయకులు ఢిల్లీలో కొప్పుల రాజుతో మాట్లాడిన తర్వాత ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. ఇటు చాడ వెంకటరెడ్డి మాత్రం సీట్ల విషయంలో ఇంకా కొంత బెట్టు వీడేటువంటి పరిస్థితి లేదు. అయితే అటు టీడీపీ వైపు నుంచి కానీ ఇటు కాంగ్రెస్ వైపు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఆయనకు సిపిఐ పార్టీకి 4 సీట్లు కేటాయించాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆయన మాత్రం 6 సీట్లైనా, కనీసం 6 సీట్లైనా కావాలనేటువంటి డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ఆయన కూడా సమావేశానికి హాజరవుతున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. టీజేఎస్ 10 సీట్లకు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి మాత్రం 15 స్థానాలు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటి ప్రకారం 25 స్థానాలకు మిత్రపక్షాలని పరిమితం చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ప్రస్తుతం చెప్తున్నటువంటి స్థానాల ప్రకారం అయితే చూస్తే 25 స్థానాలకి మిత్రపక్షాలని పరిమితం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ చాడ వెంకటరెడ్డి ఇంకా 2 స్థానాలు అనేటువంటి డిమాండ్ పెడుతున్నటువంటి నేపథ్యంలో దానికి కాంగ్రెస్ పార్టీ తలకుతుందా, ఆయన ఒప్పిస్తుందా అనేటువంటిది ఈరోజు కానీ ఈరోజు సమావేశంలో తెలియటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ 15 స్థానాలు పొత్తులో భాగంగా తీసుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళు గతంలో గెలిచినటువంటి స్థానాల్లో మాకు ఆ స్థానాల్లో పోటీ చేస్తామనేటువంటి ఆసక్తి కొంతమంది అభ్యర్థులు గాను అటు టీడీపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొన్ని నియోజకవర్గాలకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాని నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో సీట్ను కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందా, దానికి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా, ఆ పార్టీ అభ్యర్థుల నుంచి ఎలాంటి
అభిప్రాయాలు వస్తాయనేటువంటిది కూడా చాలా కీలకంగా చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో గెలిచినటువంటి నియోజకవర్గాలను చూపిస్తే అక్కడ ఇప్పటికే ప్రచార పరంలో దిగిపోయి తామే అభ్యర్థులమని చెప్పి ప్రచారంలో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ రోజు సీట్లు ఫైనలైజ్ అయితే కనుక ఇటు కాంగ్రెస్ అభ్యర్థులను ఆ స్థానాలను టీడీపీ కేటాయిస్తే వీళ్లను కన్విన్స్ చేయడం అనేది, లేదా టీడీపీకి మరో ప్రత్యామ్నాయ స్థానం కేటాయిస్తే అక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలనేది ఈ రోజు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరినీ కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఈ రోజు ఒక కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంటుంది. సుమిత్ర, మహాకూటమిలో టీజేఎస్ డిమాండ్లు ఏంటి అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, మరి టీజేఎస్ కి 10 సీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది, మహాకూటమిలో టీజేఎస్ డిమాండ్లు ఏంటి చిన్నారెడ్డి? సుమిత్ర, టీజేఎస్ మహాకూటమిలో కీలక పాత్ర పోల్చిందని గతంలో కోదండరామ్ కూడా చెప్పారు, గతంలో పార్టీ నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో అటు కోదండరామ్ గానీ అటు టీజేఎస్ పార్టీ ముఖ్య నేతలు గానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కనీసం 17 సీట్లు తమకు కేటాయించాలంటూ టీజేఎస్ నేతలు గత కొంతకాలంగా ఒక మెట్టు దిగి 17 సీట్ల వరకు మాకు చాలని చెప్తూ వస్తున్నారు. అయితే 17 సీట్లు కూడా కష్టంగా ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ఎంతకంటే మేము తగ్గలేము, కోర్ కమిటీ సమావేశంలో కూడా దీనిపైన వాదోపవాదాలు జరిగాయి, టీజేఎస్ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే కోదండరామ్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు ఈ సీట్ల సర్దుబాటు తీవ్రంగా చేరుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 10 సీట్ల ప్రపోజల్ తీసుకోవడం పట్ల కూడా వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం 15 సీట్ల వరకు తమకు కేటాయిస్తే ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అయితే 12 సీట్ల వరకు అయితే అటు పార్టీ నేతలను సముదాయించి 12 సీట్ల వరకు ఒప్పించే అవకాశం ఉంటుందని, 10 సీట్లు అయితే మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పి వారు కోరుతున్నారు. అయితే కనీసం 7 నుంచి 8 సీట్లు గెలిచే సీట్లు, మరో 4 సీట్లు మామూలుగా ఇచ్చినా సరే సరిపోతుంది, కానీ కనీసం 7 నుంచి 8 వరకు గెలిచే అవకాశం ఉన్న సీట్లను తమకు ఖచ్చితంగా కేటాయించాలని కూడా టీజేఎస్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం కూడా రేపటికి పోస్ట్ పోయింది. కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకే తమ ఒక రోజు ఈ సమావేశాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారని చెప్తున్నారు. అయితే కోర్ కమిటీ సమావేశంలో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మాత్రం వేచి చూడాలి. అయితే 10 సీట్ల ప్రపోజల్ మాత్రం వారికి కొంతమంది నేతలతో నేను మాట్లాడినప్పుడు మాత్రం వారు దానికి సజెషన్ ఒప్పుకోవడం ఒప్పుకోమని ఖచ్చితంగా చెప్తున్నారు. కనీసం 12 సీట్ల వరకు ఇస్తే మాకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించినట్లే ఉంటుంది, తమ తీసుకున్నట్లే ఉంటుంది. కనీసం 4 సీట్లు కోల్పోయినా కూడా 6 నుంచి 8 సీట్లు తమకు గెలుచుకునే అవకాశం ఉంటుంది, అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించే కూడా అవకాశం ఉంటుందని వారు చెప్తూ వస్తున్నారు. అయితే ఇది 12 సీట్ల వరకు అయితే వారు ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంది. అటు ఇటు అయితే 10 సీట్ల కాడికి మాత్రం కాస్త ఇంకా నెగోషియేషన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ నేతలను మరింత బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రోజు మహాకూటం నేతలు మన హోటల్లో భేటీ అవుతున్న నేపథ్యంలో కోదండరామ్ గారు లేకపోతే టీజేఎస్ ప్రతినిధులు ఎవరు వెళ్తారో వారందరినీ సంజాయించి 10 సీట్ల కొరకు ఒప్పించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వారు 10 కొప్పుకుంటారా 12 ఖచ్చితంగా పట్టుబడతారని మాత్రం వేచి చూడాలి. సుమిత్ర, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.